మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని 7వ డివిజన్లో ఉన్న స్ఫటిక శిరిడి సాయిబాబా ఆలయంలో ఉన్న శ్రీ కొల్లాపూరి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 41వ రోజు మండల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలు కోలాట నాట్యంతో భక్తి పరవశంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా శ్రీ మాత సునంద బాయి గారు మాట్లాడుతూ, ప్రతిరోజు 11 సార్లు 41 రోజు 1016 సార్లు కనకదర స్తోత్రం పారాయణం చేశామని అన్నారు. ఈ శ్రావణ మాసంలో 108 మంది ముత్తైదులతో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, దీనికి సహకరించిన మహిళలు మా కార్పొరేటర్ చంద్రారెడ్డి చంద్రకళ గారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. అంటే విశేషం ఏంటంటే 11 రకాలు అంటే ఇక్కడ బాబా గారు కొలువైనటువంటి జాగా కాబట్టి ఇది 11 సూత్రాలు ఆయన ఎలాగ అయితే ఉన్నాయో ఆ తల్లిని కొల్హాపురి అమ్మవారిని కొలవందే ఆయన ప్రసాదం తీసుకోరట. అది ఆనవాయితీగా ఎక్కడ కూడా ఈ 41 రోజు 11 వారం అంటే 11 సార్లు 1116 సార్లు కనకదారాస్తుతి పారాయణ అవుతుంది. ఆ 11 అది ఒక్కొక్కటి ముందు పసుపు, తర్వాత కుంకుమ, గంధము, తమలపాకులు, వక్కలు, నాణ్యాలు, పువ్వులు, పళ్ళు, చీరలు, జాకెట్లు, తర్వాత ఆభరణాలు. ఆ ఆభరణాలు చీరలు అన్నీ కూడా వచ్చిన ముత్తైదులకు అందరికీ పసుపు కుంకుమతో పాటు అదంతా అయిన తర్వాత మహానైవేద్యము చాలా చక్కగా జరుగుతుంది. అవన్నీ ముత్తైదులకు పంచిపెట్టడము, ఆ తర్వాత 108 మంది ముత్తైదులతో సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకోవడము, ప్రతి శ్రావణ మాసంలో అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే కార్పొరేటర్ గారు ప్రతి ఒక్కరిని కూడా తన దృష్టిలో పెట్టుకొని ఉంటారు. ఈ దీన్ని చేయించడానికి కార్తీక స్వామి గారు మా వెనక నిలుచుకున్నారు. ఆయన అలంకారంలో అందవేసిన చెయ్యి ఆయన చక్కగా చేపిస్తారు. తర్వాత అభిషేకానికి శర్మగారు ఇప్పుడు పైన బాబాగారిని పూజ చేస్తున్నారు ఆయన. తర్వాత మా యొక్క సెక్రటరీ గారు రాణి గారు ప్రతి పొద్దున్ననే నాతో పాటు ఎంత సమయం ఉన్నా కూడా కేటాయించి ఈ ముగ్గురు నిలుచుకొని నా మాటకు ఎదురు చెప్పకుండా నాతో సహకరించి 40 రోజులు అమ్మవారికి సేవ చేయడానికి నాతో పాటు ఉన్నారు. వసంత గారు, శ్రీనివాస గారు, మన మున్సిపల్ ఏఈ గారు వాళ్ళు ఈసారి చేపించుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రోజు చేపించుకుంటారు ఇలాగా. దానికి మా యొక్క మహిళలందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకందరికీ కూడా అమ్మవారి చల్లని చెప్పు ఉండి కుటుంబము ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అభివృద్ధి సంతానము కీర్తి ప్రతిష్టలు అన్నీ రావాలని కోరుతూ కొల్హాపురి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని జైబోలో మాతాలక్ష్మికి. అంటే అమ్మగారి దయ వలన, మా మేడం గారి దయ వలన 41 డేస్ నిర్విరామంగా పూజలు చేసుకుని లలితాపారాయణ చేసుకున్నామంటే అది అమ్మగారి దయ. మాకు చాలా సంతోషంగా ఉంది. అదే అమ్మగారి దగ్గరుండి మమ్మల్ని చేయించారు డ్యాన్స్ కూడా, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి దయ వలన మేము చేసామని చెప్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు, మా కార్పొరేటర్ గారు అందరూ దయ వలన మేము చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది, సంతోషం. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఇది స్ఫటికరూపి శిరిడి సాయి, దక్షిణ శిరిడి సాయి క్షేత్రం. ఈ మందిరంలో ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి కొల్హాపూర్, మహాలక్ష్మీదేవి, అలాగే పద్మావతిదేవి, అలాగే ఇక్కడ స్ఫటికరూపి శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎన్నో క్షేత్రాలు ఒకే దీంట్లో ఏర్పాటమైంది. అదంతా మాతాజీ గారు, సునందాబాయి గారి వల్లే ఇదంతా ఆ మాధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. 14 ఏళ్ల నుంచి ఇక్కడ కొల్హాపూరి అమ్మవారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో 41 రోజులు అమ్మవారి పూజలు, 41 రోజులు ఉదయాన్న వచ్చి ఆమెకి అభిషేకం చేసి తర్వాత కుంకుమార్చనలు, వివిధ రకాలైన పూజలు అందుకుంటున్నారు.
ఇక్కడ అమ్మవారు శక్తిపీఠము. ఎలా అయితే కొల్హాపూర్లో చేస్తారో ఇక్కడ కూడా అమ్మగారు అట్లానే ఈ పూజలన్నీ జరపడం, ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలామంది మహిళలు వచ్చి పాల్గొనడం, ప్రతిరోజు కుంకుమార్చనలో పాల్గొనడం, లలితా సహస్రనామం, కనకదార స్తోత్రము, వివిధ రకాల పూజలు చేసుకుంటూ అందరూ అభివృద్ధిలోకి రావాలని అమ్మగారు ఆశయం ఇది. అందుకనే అందరూ ఇంకా చాలా చాలా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే ఒక 41 రోజు అందరికీ స్పెషల్గా ఇక్కడ కుంకుమార్చన చేయించి వాళ్ళందరి చేత అమ్మవారి ఆధ్వర్యంలో ఒక నృత్యం అనేది ఏర్పాటు చేయించి విభిన్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇంకా దినదినాభివృద్ధి చెందాలి, ఇక్కడికి అందరూ వాళ్ళ కుటుంబం అంతా మంచిగా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇక్కడ ఈ గుళ్ళో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జై బోలో శ్రీ మహాలక్ష్మికి జై. థ్యాంక్ యూ. జై. నిన్నటి రోజున ఈ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలో పాల్గొన్న అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకోవటం, గుడి వ్యవస్థాపకురాలు ఓనర్ సునందాబాయి అమ్మగారికి, కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశం గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ 41 రోజులు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.